ఈ పార్టీ గెలుస్తుందా, ఆ పార్టీ గెలుస్తుందా, వీళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, వాళ్ళకి ఎన్ని సీట్లు వస్తాయి, సోషల్ మీడియాలో మొత్తం ఇదే లొల్లి నడుస్తుంది. కొంతమంది అయితే లక్షలు పెట్టి బెట్టింగ్లు సుతగడుతుర్రట. ఎవరైందో తెలవాలంటే రిజల్ట్ దాకా ఆగాలి. అవును గాని మా ఇంద్రబాబు మొన్నటి దాకా ఎండల తిరుక్కుంటా నోటికొచ్చిన బూతులు తిట్టింది కదా, ఇప్పుడేం చేస్తున్నా చూసేద్దాం. ఏడుస్తుండేంది ఓ సారు, ఏమైంది, మళ్ళా ఎవరైనా ఏమన్నా అన్నారా? ఏడువకు, ఊకో ఊకో ఊకో, గంత పెద్ద లీడర్ అయి ఉండి గట్ల ఏడుస్తారా? హలో రామోజీ, రామోజీ, నీ సర్వేలో ఏమొచ్చింది? వాళ్ళకెన్ని మనకెన్ని? అవునా? అరే మళ్ళా ఏడుపు అందుకున్నాడు కదా ఓ సారు, ఏమైంది? మా బిచ్చన్నాయుడు నాలుక మీద మచ్చున్నట్టుంది. ఆయన గట్టి చట్నీ వేసుకొని ఇడ్లీలు తింటూ చెప్పిందే నిజమయ్యేలా ఉంది. ఏం చెప్పిండు? మీ గట్టి చట్నీ బిచ్చన్నాయుడు. పార్టీ లేదు, బొక్క లేదు అన్నాడు కదా. అవును, నేను కూడా ఇప్పుడు ఎప్పుడు నిజంగానే మా పార్టీ లేకుండా పోతుందేమో అని భయం వేస్తుంది. ఒక్కొక్కసారి నలుచుకుంటే ఏడు బాగట్లేదు. ఎందుకు అట్లా అనిపిస్తుంది? సర్వేలన్నీ కూడా మాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఏమనాలో కూడా అర్థం కావడం లేదు. కడానా నేషనల్ ఛానల్స్ కూడా వాళ్ళే గెలుస్తారని చెప్తున్నాయి. అయ్యో, ఓడిపోడు ఖాయం అని తెలిసి అట్లా ఏడుస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి, మా ఆర్కేకి ఫోన్ చేస్తాను. హలో ఆర్కే, ఆర్కే, ఏంటి మన పరిస్థితి, గెలుస్తున్నామా లేదా? ఏంటి ఎక్కడ ఓటమి అని వచ్చిందా? జనాలను నమ్ముకోవాలి కానీ ఎల్లో మీడియా నమ్ముకుంటే ఎట్లా గెలుస్తారు సార్? ఇలా కాదు, గట్టిగా చెప్పించుకోవాల్సిందే నాకు నేనే. హలో ఏవయ్యా, ఏం చేస్తా ఉన్నారు మీరు? అందరినీ అలర్ట్ చేయండి, మనమే గెలుస్తున్నాం, అధికారంలోకి వస్తున్నామని ప్రెస్ మీట్లు పెట్టండి, ఎల్లో మీడియాలో డిబేట్లు పెట్టించండి. అయిపోయిన పెళ్లికి బాజాలు ఎందుకు అని ఆల్రెడీ ఓటింగ్ అయిపోయింది, ఇప్పుడు మీరు ఎంత మొత్తుకున్నా ఏం పైదా? అలా అనొద్దు, నాకు ఇంకా ఎక్కువ ఏడుపు వస్తుంది. ఇదొకటి బాగా నేర్చుకున్నారు, ఊ అంటే ఏడుపే, ఆ అంటే ఏడుపే. ఒక్క నిమిషం, వాడు ఫోన్ చేస్తా ఉన్నాడు. హలో డాడీ. ఏంటి? ఇంకో విషయం చెప్పనా? ఏంటో చెప్పి చావు. మందలగిరిలో నేను కూడా ఓడిపోతున్నానంట. పెట్టాయి ఫోరు, నేడొకడు తినడానికి తప్ప దేనికి పనికిరాడు, ఎర్ర బొక్కు అనుకుంటూ జనాల్లో వెర్రి బుక్ అయిపోయాడు. అదిగా సార్, అసలు మీకు ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? గెలిచేది మేమే. ఎస్, మేమే అధికారంలోకి వచ్చేది మేమే. చూరా, పక్కానా, గ్యారంటీనా? అర్థమైంది తి, మేం గెలుస్తామని అట్లా డప్పు కొట్టుకుంటారు కానీ పార్టీ లేదు, బొక్క లేదు అని మీకు సుత తెలిసిపోయి ఉంటది, అందుకే అంతగానం ఏడుస్తున్నారు. చేసిందంత చేసి ఇప్పుడు ఏడుస్తే ఏం పాయిదా సార్? ఏం ఏడుతారు కానీ కళ్ళు తుడుచుకొని పోయి బుక్కెడు తిని రెస్ట్ తీసుకోండి. చూసిన రానుల్లా, ఈ ఇంద్రబాబు లెక్కనే అక్కడ చంద్రబాబు కూడా పరిశాన్ అవుతుండట. వైసీపీకి పోయినసారి కంటే ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని జగన్ సార్ అన్నప్పటి నుంచి చంద్రబాబుకు బీపీ పెరిగిపోయిందట, ఏడుపు ఆగుతలేదట. చేసుకున్నోనికి చేసుకున్నంత మహాదేవా అని ఉత్తగని అనలే కదా.